యగ్మకాండం 32వ అధ్యాయంలో మూడు వచనాలు అయిపోయాయి. వాళ్ళ చెవులకి ముక్కులకి ఉన్నవన్నీ ఊడదీసిస్తే అహరోను నాలుగో వచనంలో అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేశాను. అప్పుడు వారు దూడతో చెప్తున్నారు, చూడండి జాగ్రత్తగా వినాలి, ఇశ్రాయేలీయులు దూడతో ఏం చెప్తున్నారంటే దానికి చెవులు లేవు, బంగారు దూడకి చెవులు లేవు కదా, కాళ్ళున నడవంది గనక మా ముందు నడవగలిగిన నాయకుడు దూడ కావాలా అన్నారు. అది మనకు అర్థమైంది. చెవులు లేని బంగారు దూడకు చెవులంటే చెవులు పెడతాడు కానీ వినబడవు. జీవంగల దూడలో కేకలేస్తే వింటాయి కానీ బొమ్మతో చేసిన బంగారంతో చేసిన దూడలు వింటాయా? ఆ దూడతో వాళ్ళు అంటున్నారు నాలుగవ వచనంలో, ఓయి ఇశ్రాయేలు, అసలు ఆ పేరు దానికి పెట్టవచ్చా? ఇశ్రాయేలు అంటే దేవుని కుమారుడు అని అర్థం. పరలోకం నుండి దేవుడు యాకోబు దగ్గరికి పంపించి యాకోబు అని పేరు పెట్టారు నీకు. కొంతమంది పేర్లు పెడతారు కానండి ఆ పేరు అర్థాలు కూడా వాళ్ళకి తెలీదు. పేర్లు పెడతారు, పేరుకు అర్థం ఉండాలి కదా. మా నాన్న నాకు దేవసుందరరావు అని పేరు పెట్టాడు, నా కొడుకు దేవునికి సుందరుడుగా ఉండాలి అని అది పేరు పెట్టడం. నా కొడుకు నా దేవునికి సుందరుడుగా ఉండాలి అని పెట్టాడు, పేరు పెట్టడం అనే ఉద్దేశం. పేర్లు పెడతా, మనవాళ్ళు పెట్టిన పేర్లే మనం చెప్పుకుందాం. మనవాళ్ళు పేర్లు పెట్టుకుంటారు, మనల్ని పేరు పెట్టమంటే మన పిల్లలు చక్కటి పేర్లు ఎంచుతారు, బైబిల్లో చూసి ఎంచుతారు, వాళ్ళు పెట్టుకుంటారు. ఒకడు మనవరాలి పేరు వర్షిణి, వర్షిణి అంటే వర్షిణి ఏంటేంటమ్మా, వర్షమా? మైక్లో చెప్పండి, వర్షిణి అంటేంటి? వర్షించుట, వర్షించుట, వర్షం పడుట. వర్షమా? అసలు నీరు ఎవరో తెలుసా? నీరు, వాటర్ ఎవరో తెలుసా? దేవదూత. నీరు నింగి నిప్పు పంచభూతాలు ఉన్నాయా? అవి దేవదూతలు అండి. దేవదూతలు ఎవరు? మనకు పరిచారం చేయటానికి దేవుడు చేశాడు వాటిని, మనకు పరిచారం చేయటానికి. నువ్వు దేవదూతల పేర్లు పెట్టుకుంటావేంటి? మీ ఇంట్లో పనిచేయడానికి వచ్చింది అనుకోండి, అంటలు తోమడానికి, అమ్మా నీ పేరు ఏం పేరు అంటే అప్పలమ్మ అని అన్నది అనుకోండి, అయితే నా కూతురికి అప్పలమ్మ అని పేరు పెడతాను.
ఏమైనా బుర్ర ఉందర్రా, అంటే ఏది బాగుంటుంది పెట్టేటవే. దాని అర్థం ఏంటి? ఆ వర్షునికి తమ్ముడు పుట్టాడు, వాడికేమని పేరు పెట్టారు? కూతురేది చెప్పండి. జయదేవ్. జయదేవ్. ఏ జయదేవ్? భక్త జయదేవా? అంతకుముందు ఆల్రెడీ పేర్లు వచ్చేసాయి. గల్లా జయదేవా? ఎవరెవరు వాడిని పేర్లన్నీ మీరు పెట్టుకుంటారేటర్రా? 66 పుస్తకాలతో బైబిల్ అనే మహాగ్రంథం మీ చేతిలో ఉంది. కొన్ని వేల పేర్లు ఉన్నాయి అందులో. మీకు చేత కాదనుకోండి, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ ఉంటారు, డిప్యూటీ డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళు అడగండి, చెప్తారు మంచి పేరు. దూడకి ఏమని పేరు పెట్టారు వీళ్ళు? సేమ్ క్యాడరు. దూడని చేసుకొని దూడతో అంటున్నారు, అది మాట్లాడదు, వినదు, కనదు. నాలుగో వచనంలో ఓయి ఇస్రాయేలు, నీకు యాకోబు అని పేరు పెట్టారు. యాకోబు అంటే ఏంటో నీకు తెలుసా? యాకోబు అని అడుగుంటుందండి దేవదూత. నా పేరు ఎందుకు మార్చేస్తున్నావు అని అడగడా యాకోబు? యాకోబు అంటే నీకు అర్థం తెలుసా? యాకోబు తెలీదు, మోసగాడు, మనోళ్ళు ఇప్పుడు యాకోబులు పేర్లు పెట్టేసుకున్నారు, మోసగాళ్ళు. జాకబ్ ఏమండి మనోళ్ళు పెట్టేసుకున్నారు? బైబిల్లో ఉంది కదా అని, అది మంచిదా చెడ్డదా దేవుడిదా దెయ్యందా అని కూడా ఆలోచించరు. ముక్కంతా ఏకమైపోయి ప్రపంచాన్ని బూతు డ్యాన్సులతో ముంచేసి కుళ్ళు కుళ్ళు తెచ్చాడే మైకేల్ జాక్సన్. మైకేల్ అంటే మిఖాయేలు, దేవదూత పేరు. ఇంకా అమెరికన్స్ కానీ ఇతర విదేశీయులు కానీ కుక్కల పేర్లు, నక్కల పేర్లు, పిల్లుల పేర్లు, పురుగుల పేర్లు, వాళ్ళు ఇంకా విధం చెడిపోయారు. వాడు బొత్తిగా పాడైపోయాడు. చంద్రముఖి అని పేరు పెడతారు. చంద్రుడు ఉన్నాడు, దాని నిండా పెద్ద పెద్ద గోతులు ఉన్నాయి, లోయలు ఉన్నాయి, దానికి స్వయం ప్రకాశం లేదు. సూర్యుడి నుంచి కాంతి వచ్చి దాని మీద పడితే మనకు వెన్నెలిస్తాడు. నీ పేరెందుకు చంద్రబింబం లాంటి ముఖం అనేది? అంటే మచ్చలు పెద్ద పెద్ద గోతులు ఉండాలి నీ బొగ్గుల్లోను. చంద్రముఖి ఏమండి? స్వర్ణముఖి, బంగారం లాంటి ముఖం. ఇదిగో మరి ఇది స్వర్ణంతోనే చేశారు, బంగారు దూడని. నీది బంగారం ముఖం కాదమ్మా, దేవుడు తన చేతులతో చేసిన అందమైన ముఖం.
బంగారం వెండి ఇత్తడి లోహాల పేర్లు పక్షుల పేర్లు జంతువుల పేర్లు జ్వాలాముఖి అంటాడు మరొకడు నిప్పది దేవదూత అంటే పదాలు బాగున్నాయని పెట్టేస్తారా పదాలు బాగున్నాయని యాకోబుకు పేరు పెట్టినప్పుడు కూడా ఇస్సాక్ గారు ఆలోచించలేదు ఆయన భార్య ఎవరు రిబ్కా రిబ్కా గారు కూడా ఆలోచించలేదు ఈ యాకోబు అనే పదం వాడు మాట్లాడే హిబ్రూ భాష కానీ కల్దీ భాషల్లో కానీ ఉండాలి వాళ్ళే కదా వాళ్ళు ఆ దేశాలు ఆ భాషలు మాట్లాడేవాళ్ళు వాళ్ళు నిజంగా మోసగాడని పేరిట్టారండి మోసగాడలాగే తయారయ్యాడండి అన్నన మోసం తండ్రిని మోసం తల్లిని మోసం మామ దగ్గరికి వెళ్ళి నలుగురిని నొక్కేసి పెళ్లి చేసేసుకొని మామను మోసం ఆస్తిని మోసం ఇశ్రాయేలు అంటే దేవుని కుమారుడు దూడ దేవుని కుమారుడా జంతువ దూడ దేవుని కుమారుడా జంతువ జంతువు అండి జంతువులను దేవుళ్ళు చేస్తున్నారు దేవుడు పేర్లు పెడుతున్నారండి ఎవరో ఎవరా జాతి ఇశ్రాయేలీయులు అంటే ఇశ్రాయేలీయులు ఎలాంటి మేధావులో మీకు చెప్తున్నాను ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా మీకు రోజుకి వాళ్ళు న్యూస్లు చూస్తుంటారు ఈ బుర్ర లేక తన్నుకుంటూ చచ్చిపోతున్నారు అక్కడ ఈ బుర్ర ఉంటే వాళ్ళు కొట్టుకోరు ఇప్పుడు యుద్ధంలోకి నాలుగు దేశాలు దిగాయి ఇటు నుంచి అమెరికా ఇజ్రాయెల్ అటు నుంచి హమాస్ సిరియా లెబనాన్ ఇరాన్ నాలుగు దేశాలు దిగాయి కొట్టుకోవడానికండి చంపేసుకోవటమే ఈ చంపుకోవటం అనేది మీకు ఉదయం చెప్పాను నరహంతకుడు నరహంతకుడు ఎవడు ఘటసర్పం దానికి మరో పేరేంటి ఘటసర్పం ఎన్ని పిల్లలు పెట్టిందండి 800 కోట్ల మంది పిల్లలు పెట్టేసిందండి పాము పిల్లలే 800 కోట్ల పిల్లల్లో మనం కూడా ఉన్నాం ఇంతకీ మనం పాము పిల్ల దేవుని పిల్లో మీకే తెలుసు నాకు తెలీదు ఒకటి చెప్తున్నాను గుర్తించుకోండి నాకు చాలా కోపం ఏ విషయంలో తెలుసా దేవుని విషయంలో నిర్లక్ష్యత చూపించిన తల్లిదండ్రులనైనా పిల్లలనైనా దేవుని సన్నిధికి రాకుండా రొట్టె ద్రాక్షారసం తీసుకోకుండా ఉంటే వాళ్ళను సంఘము నుండి బయటకు గెంటి వేయబడును చెప్పండి కాలేపన పర్లేదు నాకు సులువుగా ఉంటుంది ఇన్ని ఫ్లోర్లు దురుచుకోవడం ఎందుకు మనకు తలపోటు తడిగుడ్డు పెట్టడం ఇన్ని కుర్చీలు తొట్టడం ఎందుకు దేనికి బాప్తీసం తీసుకున్నారు రొట్టె విరుచుట ఆజ్ఞ ఆచారమా ఆజ్ఞ ఆజ్ఞ అతిక్రమము పాపము పాపమునకు జీతము మరణము చంపేస్తారా వాళ్ళని వాళ్ళని తీసుకురాకుండా చంపేస్తారా మీరు సంహారకుడు వచ్చి చంపేయొచ్చా మిమ్మల్ని మీ పిల్లల్ని చంపేయొచ్చా
సమహారకుడు, ఇశ్రాయేలీయులు సమహారకుడు గురించి వచ్చింది ఇదంతా. ఈ రొట్టె విరిచే కార్యక్రమం ఇశ్రాయేలీలకు సంహారకుడు క్రైస్తవులకు యేసుక్రీస్తు సంహారపు దూత నుండి కాపాడడానికి ఆయన రక్తం, ఆయన మాంసం. స్త్రీల మీటింగులో చెప్తున్నాను, స్త్రీల మీటింగు పెద్దలు ఎవరు ఉన్నారో ఆడ కూతుర్లను ఎవరైతే కొడుకులను కానీ కూతుర్లను కానీ ఎవరైనా బాప్తిస్ట్ తీసుకున్న వాళ్ళనే, మీరు సండే స్కూల్కి రాకపోయినా పర్వాలేదు, బలదోర్ తెప్పండి, ఊరి మీద తెప్పండి, ఊరి మీద వదిలేయండి, నాకు సంబంధం లేదు. ఈవినింగ్ క్లాసులకు రాకపోయినా పర్వాలేదు, తగిలేయండి, సినిమా థియేటర్లకు క్లబ్బులకి క్లబ్బులకి తగిలేయండి వాళ్ళని, నేను పట్టించుకోను. ఆ బాప్తీస్ విప్పించిన తరువాత ఆదివారం రొట్టె ద్రాక్షారసం వాళ్ళు తీసుకోకపోతే వాళ్ళు చర్చికి రాకూడదు. ఇట్ ఈస్ అన్ ఆర్డర్, మీకు ఒక దండం. దేనికి బాప్తీస్ చల్లిపించారు? ఏంటి, నిజంగా మీ పిల్లలు మార్చి తీసుకొచ్చారా ట్యాంక్ దగ్గరికి? అమ్మా, అరే నాన్న, మన ఇంట్లో కథలు కానీ కార్యాలు కానీ జరిగాయి అనుకో, చావు అయినా రేవైనా సంఘం రాదు కదా, అందుకు వచ్చారా బాప్తీసం తీసుకోవడానికి? సీరియస్గా చెప్తున్నాను, మగవాళ్ళకు కూడా చెప్తున్నాను, యూత్ వాళ్ళకి. ఎవరు బాప్తీసాలు తీసుకున్నారో వాళ్ళు రాకపోతే ఆ లిస్టు నాకు ఆదివారం ఉదయానికి దీని మీద ఉండాలా, నా టేబుల్ మీద ఉండాలా? దేవుడు ఆజ్ఞ కూడా విన్నరా మీరు? దేవుని మాటలు కూడా విన్నరా? చస్తున్నారు మీ కళ్ళ ముందు ఇశ్రాయేలీయులు చస్తున్నారు, పీనుగులైపోతున్నారు, శ్మశానాలు అయిపోతున్నాయి వాళ్ళ పట్టణాలు. ఇంకా బుద్ధి రాదా మీకు? ఇటు దేవుడు మిమ్మల్ని చల్లగా కాపాడుతున్నాడనా? కాపాడుతున్నాడంటే కారణం మీ కాపుదలకు సంఘమే కారణం, మర్చిపోకండి. మీ కాపుదలకు బాప్తీసం తీసుకున్న వారి కాపుదలకు, రొట్టె ద్రాక్షారసం తీసుకున్న వారి కాపుదలకు సంఘమే కారణం. అది లేకపోతే, అందులో మీరు లేకపోతే మీరేమైపోతారో మీరే నాకు కబురు పెడతారు. ప్రార్థన చేయండి అని ఈవేళ ఉదయం ఒకరు వచ్చారులే, ప్రార్థన చేయండి అని ఇక్కడికి ఎలాగా రానివ్వను కనుక కిందన కాశారు. దేనికి ప్రార్థన చేయాలి? కొన్ని సంవత్సరాల తర్వాత కనబడ్డావు. పిల్లలు లేనప్పుడు కనబడిన దానివి, పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడు ప్రార్థన చేసేయాలా? అందులో ఒక కొడుకు చచ్చిపోయాడు కనుక ఈడు కూడా పోతాడని భయమా? ప్రార్థన కావాలా? అలాంటి వాళ్ళ కొరకు ప్రార్థనలు ఇవ్వబడవు, చేయబడవు. మీకు తెలీదండి, దేవుని దగ్గర ఎలా మొరపెడుతుందో సంఘం, మీకు తెలియ అర్థం కావటం లేదు మీకు. మీరు రాకపోయినా పర్వాలేదు, మీకు నమస్కారం, మీ తల్లిదండ్రులకు నమస్కారం. ఎందుకంటే ఒకరోజు వచ్చి ఒకరోజు రాకపోయినా చెత్త వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? ఏంటి, నేను మొదటి నుంచి చాలా ఐమ్ స్ట్రిక్ట్ పర్సన్, ఎవరితో లాలోచీలు అనేవి నాకు ఇష్టం ఉండదండి. తప్పు చేసిన వారిని సమర్థించడం నాకు ఇష్టం లేదండి. జాగ్రత్తగా ఉండండి, దేవుని ఆజ్ఞలు పాటించండి. దేవుని ఆజ్ఞలు పాటించండి. ఇలా పాటించకే ఇశ్రాయేలీయులు బ్రతుకులు అల్లకల్లోలం అయిపోయిందండి, ప్రపంచ దేశాలకి చెదరగొట్టేశాడండి దేవుడు వాళ్ళని. సీనాయికొండ మీద దేవుని శాసనాలు తీసుకురావడానికి మోషే వెళితే 40 రోజులు కొండ కింద మీరు 40 రోజులు ఏమైనా కష్టపడాలా? భూములు దున్నాలా? పశువులు మేపాలా?
వంట చేసుకోవాలా, బట్టలు తుక్కోవాలా, చెప్పులు కుట్టించుకోవాలా, కాళ్ళు వాపుదు వాపుదా ఏమని మందు రాసుకోవాలా, ఏం లేవండి వాళ్ళకి. 40 ఏళ్ళు వాళ్ళ బట్టల మాయ లేదు, వాళ్ళకి భోజనం లేదు. ఆకాశము నుండి దేవతలు తినే, దేవదూతలు తినే మన్నాను కురిపించి పెంచాడండి 40 ఇయర్స్ ఆయన. ఏటి కొండ కింద ఉండు, నీకున్న బాధ ఏంటి? 40 రోజులు నీ గుడారంలో తినేసి పడుకోరా, వస్తాడు కొండ దిగుతాడు. ఏదైనా పెద్ద రోగం వచ్చిందనుకో రాయి వెల్లూరు వెళ్తే నెలల తరబడి బయట ఉండాలి. అప్పుడు ఉంటావు, అప్పుడు ఉంటావా? లేదంటే ఒక డాక్టర్ బొమ్మను చేసేసుకుంటావా? నీకు జాబు రాకపోతే సంవత్సరాల తరబడి తిరుగుతావు డిపార్ట్మెంట్ల చుట్టూ తిరుగుతావు. నీకు భోజనం ఉండదు కనుక మరి దేవుడు. ఇస్రాయేలీల చరిత్ర అండి, వాళ్ళ రోగిష్టి చరిత్ర, వాళ్ళ కల్మష చరిత్ర. దిగుతాడు, వెయిట్ చేయి. అహరోను గారని చెప్పాలి కదండి, ఎందుకయ్యా కంగారు పడిపోతున్నారు మీరు? 2వ వచనం చూడండి. అందుకు అహరోను ఏ మాట అంటున్నాడు అహరోనికి? 1వ వచనం మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనుతకు కూడి వచ్చిలేము, మా ముందర నడిచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమయ్యాను, అడ్రస్ లేకుండా మాకు తెలియకుండా పోయిందని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలను, మీ కుమార్తెలకు కుమారులకును బంగారు పోగులను తీసి నా ఎద్దుకు తెండని వారితో చెప్పను. నోరు వాయలేనుడు. ఆ రోజు నేను అహరోను స్థానంలో ఉంటే నీకేం పిచ్చి పట్టిందా అని అడుగుతున్నా. మా తమ్ముడు దేవుడితో మాట్లాడడానికి పైకి వెళ్ళాడు, అక్కడ తిండి తెప్పలు లేవు, రాళ్ల మీదకి వెళ్ళాడు కొండెక్కి, 40 రాత్రులు 40 పగళ్ళు చలికి చచ్చిపోతున్నాడు పైన. మీరెందుకు అర్ర కంగారు అయిపోతున్నారు? దేవుడు రమ్మంటే వెళ్ళాడు కదా మీకోసమే, మీకు శాసనాలు ఇవ్వడానికి. అహరోను ఏమని చెప్పాడా అండి? ఏమండి, వాళ్ళకు ఆ రోజుల్లో నాలాంటివాడు ఎవడు పుట్టలేదండి. పుట్టుంటే ఉతికెద్దునండి. క్రైస్తవ్యం బజారు పాలైపోయింది, అందుకేనండి. భయం లేకండి. పోగులు తెచ్చేయండి, నీ కొడుకు పోగులు, నీ కూతురు పోగులు, నీ భార్య పోగులు తెచ్చే, బొమ్మ చేసేస్తాను. చూడు రెడీ అయిపోయాడు. నేను చెయ్యను అన్నాడా అండి? నేను ఈ పని చెయ్యను, దూడేటర్రా. మాతో దేవుడు దేవదూత మాట్లాడుతున్నప్పుడు ఆ స్వరం విన్నప్పుడు మేము భయపడి వణికిపోయి, మేము రోజు కోసుకు తినే దూడ బొమ్మ చేయాలా? నేను మమ్మల్ని చేయమంటావా నువ్వు? మేము చేయం, మీరేం చేసుకుంటారో చేసుకోండి అన్నాడా అండి? ఏమండి, దేవుడు వాళ్ళ చూసి ఏమనుకుంటాడండి? అందుకే అండి మోషేను ఒక్కడిని అన్నాడు, మోషే ఒక్కడే ఈ భూమి మీద అందరికంటే సాత్వికుడు. నో అహరోను, నో మిరియాము, వాళ్ళు ఎవరిని ఎత్తుకోలేదండి దేవుడు. దేవుని పిల్లలారా, దేవుడు శాసనాల గురించి పైకెళ్తే కింద 4వ వచనంలో అంటున్నారు, అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోతపోసి చూడగా దూడగా చేశాను. అప్పుడు వారు, ఓయి ఇశ్రాయేలు. ఎందుకంటే వాళ్ళకి భయం లేదు కండి, భయం లేదండి. పాస్టర్లు ఎవరు సంఘాలను భయపెట్టరండి.
ఎందుకంటే ఈడే దొంగోడు. చేరుకున్న సంఘంలో గజ దొంగలో కనుక దొంగ దొంగ తోడు, శత్రువు శత్రువు మిత్రులు అన్నట్టు భయం చెప్పేవాడు చేతగాని వాడైతే వినేవాళ్ళు ఆళ్ళకంటే చేతగాని వాళ్ళు. అందుకే నేను సంఘాలు బాగుపడవు. వాళ్ళకేం పని ఉండదు, ఆదివారం కూర్చోవడం, ఆరాధన చేసుకోవడం, దీవెని తీసుకోవడం, కానుకిచ్చేయడం, ఇంటికి పోవడం. మరలా ఆదివారం అంతవరకు నీకు సెలవు. అందుకని తయారయ్యా గుళ్ళు. ఇప్పుడు గుళ్ళు కూడా వెళ్ళడం మానేశారు విదేశాల్లో, తెలుసా మీకు? నెట్ అండి, నెట్ నెట్లో చూసేస్తారు ఇక గుళ్ళు ఖాళీ. గుళ్ళు ఖాళీ అయిపోయిందండి. సిగ్గండి, మీ పిల్లల్ని దేవుని దగ్గర తీసుకొచ్చారు, బాప్తిసలు ఇప్పించారు, చర్చికి తీసుకురారు. చర్చికి తీసుకురాని తండ్రివి నువ్వు, తండ్రివా ప్రశ్నిస్తున్నాను. దేవుడు నీకిచ్చిన ఈ గర్భఫలాన్ని నీ అదుపాధ్యలో పెట్టుకోకుండా దేవుని సన్నిధికి తీసుకురాని నీవు ఒక తల్లివా, నీవు ఒక తండ్రివా చెప్పడు. నువ్వు కన్నావు కదా, అధికారం లేదా? ఏయ్ పద దేవుని సన్నిధికి, చిన్నపిల్లలు కదా వాళ్ళు. ఎరా నువ్వు గుడికి రాకుండా తిరుగుతున్నావు? రొట్టె తీసుకో, అక్కడ బాప్తీసం తీసుకున్నావు వేళ పద చచ్చికి అనలేవా నువ్వు? అంటే మీ పిల్లలకి మీరు భయపడిపోతున్నారన్నమాట. అంటే ఏమైనా లొసుగులు ఉన్నాయా వాళ్ళకి? మీకు తల్లిదండ్రులకు పిల్లలకి లొసుగులు ఉంటాయి. ఒక ఆవిడ ఉండేదండి, ఒక రెండు తులాలు కొలుస్తుందనుకోండి, బయటకు తీసి అందులో ఏమాత్రం ముక్క కట్ చేసి చర్చిలో ఉన్న ఒకడికి ఇచ్చి ఉరి ఇది అమ్మేసి డబ్బులు పట్టురారా. ఎంత గొప్ప సోదరీమణి! ఇంకా సోదరీమణి మాటలు ఈ అమ్మి తెచ్చినవాడు వింటాడా? అమ్మగారే ఇటు ఇలాగైపోయారట. అమ్మగారు మరి దూడ. లొసుగులు భర్తకు తెలియకుండా ఇంట్లో బిందిలు కానీ ఏమైనా తాకట్టు పెట్టేస్తున్నావా? నీకు డబ్బులు అవసరమే. భార్యకు తెలియకుండా జీతం ఏమైనా కింద మీద పెడుతున్నావా? మీకు లొసుగులు అవి. ఇలాంటి లొసుగులు ఉన్నవాళ్ళు తమ పిల్లలను దేవునిలో నడిపించలేరు. అమ్మని నాన్నని చూడగానే గజగజలాడిపోవాలి. మీ పిల్లలకి చిన్నప్పటి నుంచి బైబిల్ నేర్పించలేదు, దేవుని భయం నేర్పించలేదు. డబ్బులు సంపాదించడం అంతే కదండి. ఇది చాలా సిగ్గుకరం అండి. ఇశ్రాయేలు చరిత్ర ఇంత అయిపోయిందండి. ఆకాశమందరి నక్షత్రాల వలె చేస్తారు అబ్రహాముని సంతానాన్ని అన్నాడు. సముద్ర తీరమున్నున్న ఇసుక రేణువుల్లా చేస్తాను ఇశ్రాయేలీలు అన్నాడు. ఏరి అక్కడ ఒకే ఒక సముద్రం ఉంది. ఐదు భూమండలం మీద ఉన్న మహాసముద్రాలకు మధ్యన ఉంది కనుక మధ్యధరా సముద్రం అన్నారు. ఆ మధ్యధరా సముద్రం ఒక ఒడ్డున ఆంధ్ర రాష్ట్రానికి సగం ఉంది. మన ఆంధ్ర రాష్ట్రానికి సగం. మళ్ళా తెలంగాణ కలపకండి. అంత చిన్న దేశం అయిపోయిందా?
ఎంతమంది? 90 కోట్ల మంది. ప్రపంచ జనాభా ఎంతమంది? 800 కోట్ల మంది. 800 కోట్ల మందిని సముద్ర తీరమును ఇసుక రేణువులు అంటావా? సముద్ర తీరాన్ని పక్కన పడున్న ఈ 900 కోట్ల మందిని ఆకాశమండల నక్షత్రాలంత విస్తరించారని నీ నోటంట వస్తుంది ఆ మాట? రాదు. ఎందుకంటే చితక్కొట్టి చెవులు మూసేస్తున్నాడు వాళ్ళకి. ఎందుకంటే ఆయన గుండెల్లోని ఆవేశం, ఆయన గుండెల్లో పగ, మీకు అసలు ఎవరికి అర్థం కాలేదు ఎన్నిసార్లు ఆ వాక్యం చెప్పినా. ఎన్నిసార్లు ఆ వాక్యం చెప్పినా మీకు అర్థం కావట్లే. దశలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-16 యూదులు ఎలాంటి వాళ్ళు? ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడు ఈ వేళ వరకు ఆ పాపాలు పెంచుకొనే అలా బాంబులు వేస్తూనే ఉన్నారు. హమాస్ మీద, ఆ సిరియా మీద, ఆ టర్కీ మీద, ఆ గాజా మీద. ఇళ్ళు లేక, రొట్టెలు లేక, భోజనం లేక, త్రాగడానికి నీళ్లు లేక అలమటించిపోతున్నారు వాళ్ళందరూ. ఎవరు అనుకున్నావు? నీ తండ్రికి మరో తల్లికి పుట్టిన పిల్లలు వాళ్ళు. నీ తండ్రికే మరో తల్లికి పుట్టిన పిల్లలు వారు. ప్రభు అయిన యేసుని ప్రవక్తలను చంపేసి మమ్మను హింసించి, ఈ రోజు మేము వాక్యం చెప్తుంటే క్రీస్తుని గురించి మమ్మను హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా ఉండాలని మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టులు కాని వారు దూడలు, పెయ్యలు, ఆవులు అడుగుతున్నారు వీళ్ళు. దేవునికి ఇష్టులు కాని వారు వీళ్ళు. ఇశ్రాయేలీలు దేవునికి ఇష్టులు కాని వారు. మనుషులకందరికీ విరోధులనై ఉన్న ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ విరోధులు. అన్ని ఇస్లామిక దేశాలు పోగవుతున్నాయి ఇప్పుడు. వాళ్ళని సజీవ సమాధి చేయటానికి అన్ని ఇస్లామిక దేశాలు. ఎవరెక్కువ? ఇస్రాయిల్ హాగర సంతానం ఎక్కువ, షారాయి సంతానం ఇస్రాయేలీలు ఎక్కువ. హాగరు సంతానం ఎక్కువ. ప్రపంచంలో అత్యధిక 2వ జనాభా ఇస్లాం వాళ్ళు. రాసుకోండి, కుమ్మేస్తారు నిన్ను. ఎంత అమెరికా ఉన్నా కుదరదు. ఇలాగ రెచ్చిపోయింది ఒక అగ్రరాజ్యం కిందట ఏడాది నుంచి. ఏం పేరు దాని పేరు? రష్యా. ఒక చిన్న దేశం ఉక్రెయిన్ కుమ్మేస్తుంది అగ్రరాజ్యాన్ని. అబౌ 1 ఇయర్ అయిపోయింది యుద్ధం ప్రారంభించి. చూద్దాం నువ్వెంతో నేనెంత నిలబడ్డాయి. ఒక సింహం దగ్గర ఒక పిల్లి పిల్ల నిలబడిందంటే, విస్తరించిన ఇష్మాయేలీలనే సింహం ముందు నువ్వు ఒక చిన్న ఎలక పిల్లవే. ఇస్రాయేలీలు నిలబడతావా నువ్వు? ఇరవై ఏళ్ళు అయిందండి నేను అమెరికా వాడికి బుద్ధి చెప్పి రాసి వాడికి పంపించాను దాన్ని. అమెరికా ఇస్రాయేలీలు పరిరక్షణ తీసుకుంది, హ్యాండ్ ఓవర్ చేసుకుంది. అమెరికా నిన్ను కాపాడేది ఎవరు అని టైటిల్ పెట్టి కిందని సబ్ టైటిల్ పెట్టానండి. ఏమని? ఇస్రాయేలీల ఇస్రాయేలీలను
పరిరక్షించుట అమెరికాకు ప్రపంచంలో మెప్పొస్తుందనా? నేటి భూమండలానికి నేను నేడు భూమండలానికే పెనుమొప్ప. ప్రపంచ దేశాలు తలబడితే మూడో ప్రపంచ సంగ్రామంలో పురుగు కూడా భూమి మీద మిగలదు. అదండి నేను రాసిన పాఠం. జరుగుతుంది. క్రైస్తవులారా, వాళ్ళకిచ్చిన శాసనాలు వాళ్ళు గౌరవించక దేవుడిచ్చిన శాసనాలు వాళ్ళంతా మట్టిలో కలిసిపోతున్నారు. క్రైస్తవులారా, దేవుడు మీకిచ్చిన శాసనాలు మీరు మితిమీరితే మిమ్మల్ని వంచడు. దిస్ ఈజ్ ఎ వార్నింగ్. ట్యాంక్ దగ్గర తీసుకెళ్ళి పెద్దోళ్ళతో మాట్లాడి మా వాడిని ముంచేయండి. ములగబడిన వాడు మారకపోతే, ముంచబడిన వారు మారకపోతే, గుడికి రాకపోతే, రొట్టె విరవకపోతే ప్రభుత్వం ఏముంటుంది? బజరంగ దళం ఏముంటుంది? ఆర్ఎస్ఎస్ ఏముంటుంది? బీజేపీ ఏముంటుంది? మత మార్పిడులు చేసేస్తున్నారు వీళ్ళు. రొట్టె విరచడానికి రాలే, గుడికి రాలేదు, ఆడ పిల్లలు కూర్చోబెట్టి ఏమ్మ నువ్వు ఎందుకు రాలేదంటే మాట్లాడదు. అంటే నువ్వు నిజంగా బాప్తిస్మం తీసుకున్నావా? ప్రభువుని నమ్మంటే నేను ప్రభువుని నమ్మలేదని మా అమ్మ తీసుకోమన్నాను. అప్పుడు నిన్ను, మీ అమ్మని ఆ ట్యాంకులో దిగి బాప్తిస్మించిన ఇద్దరిని, వీళ్ళందరినీ తీసుకెళ్ళి చంద్రబాబు అని గదిలో పడేస్తారు. మీకు ఇంకా తెలియటం లేదు రాబోయే విపత్తులు. మీరేదో నేను బాప్తీసులు ఇస్తున్నా, అబ్బా నేను చాలా పెద్దోడిని అయిపోయినా కాలరగరాత్తున్నాడి, మీ పేర్లన్నీ లిస్టులో ఉంటాయి. ఆమె బాప్తీసం ఇచ్చిన వాళ్ళే చెప్తారు మాకు. ఒక అన్న పేరు ఏం పేరు? వేణన్న. మమ్మల్ని నెలలో ముంచాడు. ఇంకొక అన్న పేరు ఏం పేరు? ప్రసాద్ అన్న. ఇంకొక అన్న పేరు ఏం పేరు? ప్రకాష్ అన్న. ఆలీబాబా 40 దొంగలను అప్పచెప్పినట్టు మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు ముందు. ఏరా మీరు దొంగ బాప్తీసాలు ఇచ్చారా? వాళ్ళకి డబ్బులు ఇచ్చి బాప్తీసాలు ఇచ్చారా? మీ మతంలో కలుపుకుంటున్నారా? ఎలాగ చిక్కుల్లో పడిపోతారో రాబోయే విపత్తు విప్లవ చక్రం మీకు ఇంకా అర్థం కావట్లేదు. మీకు బైబిలే సరిగ్గా రాదు. ఇవన్నీ ఏం ఆలోచిస్తారు మీరు? జాగ్రత్త, వచ్చే ప్రమాదాన్ని గుర్తుంచుకోండి. బాప్తీసం తీసుకున్న వాళ్ళ దగ్గర ఒక లెటర్ తీసుకోండి, వాళ్ళ తల్లిదండ్రుల సంతకాలు తీసుకోండి, బాప్తీసం తీసుకున్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ సంతకం తీసుకోండి. మేము మా ఇష్టపూర్వకంగానే మా బిడ్డ కోరినట్టుగా, తల్లిదండ్రులు కోరినట్టుగా కాదు, మా బిడ్డ కోరినట్టుగా బాప్తీసం ఇమ్మని పలానా సంఘాన్ని కోరితే ఆ సంఘము మాకు బాప్తీసం ఇచ్చినది అని జీవన్ వీళ్ళ నుంచి లెటర్ తీసుకొని ఫైల్ చేయాలి నువ్వు. లేకపోతే మనల్ని అప్పచెప్పేస్తారు వీళ్ళందరూ కలిసి. ముందు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ జీవన్ వేసేస్తారు, ఆ తర్వాత శేబాని వేసేస్తారు, ఆ తర్వాత ప్రసన్నబాబుని వేసేస్తారు, చివరిగా నన్ను వేసేస్తారు. నేను కదండి అలా కావాలి. దీనికైనాడు రా తొడలు కొడుతున్నావు, దీనికైనాడు రా మీసాలు తిప్పుతున్నావు అనరా అండి నన్ను? తల్లి, మా పరువులు తీసి బజారుకు లాక్కండి. మీ పిల్లల్ని రేపు ఆదివారం నుంచి ఎవరెవరు బాప్తీసం తీసుకున్న పిల్లల్ని ఆరాధనకు తీసుకురాలేదో వాళ్ళ పేర్లు, వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు కూడా ఇచ్చేయండి ఆయన. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా తీసేద్దాం, ఎందుకంటే పిల్లలు సరిగ్గా పెంచలేదు కదా, మరి వాళ్ళకి సక్సెస్ ఇవ్వాలి. వీళ్ళు రాకపోతే మనకి ద్రాక్షారసం తక్కువ ఖర్చు అవుతుంది, రొట్టు కూడా తక్కువే ఖర్చు అవుతుంది, పంచేవాళ్ళు కూడా తక్కువ మంది అవుతారు. ఇన్ని మెట్లకి దిగవలసిన పని లేదు, కిందనే అన్నీ చేసేసుకుందాం. సెల్లార్లో ఆరాధన బాగుంది కదా.
పోయి రండి.